ఎంపీటీసీల ఫోరం అశోక్ కుమార్ గారు జాఫర్ ఖాన్ గారు కృష్ణా గౌడ్ గారు కొట్టాల యాదగిరి గారు అదే విధంగా మా సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు భూమరెడ్డి అన్న గారు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు గ్రామ శాఖ అధ్యక్షులు మా మహిళా సంఘం అన్ని గ్రామాల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు మా సీఏలు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రెస్ మిత్రులు ప్రతి ఒక్కరికి శిరసు వంచి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో మన గజ్వేల్ ఎట్లయిందో మీ అందరికీ తెలుసు ఘోరంగా ఉండే గజ్వేల్ ను ఘనంగా మార్చింది మన కేసీఆరా కాదా ఒక్కసారి ఆలోచించండి ఆనాడు నీళ్ల కోసం తహతహలాడిన గజ్వేల్ ఇయాల ఎక్కడెక్కడికో నీళ్లు పంపుతున్నది చుక్క నీళ్ల కోసం తల్లడిన గజ్వేల్ ఇయాల మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి అటు నల్లగొండకు ఇటు మెదక్కు అందరికి నీళ్లు ఇచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు అని చెప్పి నీళ్లు ఇచ్చే కేసీఆర్ నీళ్లు ఇచ్చే గజ్వేల్ చేసిండు మన కేసీఆర్ గారు ఇయాల బోరు నీళ్లు పోయి బంగారం లాంటి ఏక మగపిల్లలు కానీ ఎందుకురా బిడ్డ ఆడోళ్ళల్లా తిప్పలు పెట్టకుని బోరు నీళ్ల గజ్వేల్ ను బంగారం లాంటి గోదావరి నీళ్లు తెచ్చిండాలి ఇలా మా డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అంటుండు గజ్వేల్ లో ఒకప్పుడు మంచినీళ్ళు లేకపోతే డ్రమ్ములలో కొనుక్కుందరు రిక్షాల నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములలో నీళ్లు అమ్ముకునే గజ్వేల్ ఉండే కానీ వాళ్ళ గజ్వేల్ లో ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి అక్క చెల్లెకి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చింది మన కేసీఆర్ నాడు ఉప్పు నీళ్ల గజ్వేల్ నేడు ఉప్పంగే గోదావరి నీళ్ల గజ్వేల్ అయిపోయింది ఉప్పు నీళ్లు తాగలే అరోజు మనం ఉప్పు నీళ్ల గజ్వేల్ ను ఇలా ఉప్పొంగే గోదావరి జలాలను చూస్తున్నాం మన గజ్వేళ్ళ ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న వాగులు చూస్తున్నాం చెక్ డ్యాములను చూస్తున్నాం నాకు బాగా గుర్తు ఒక 2 ఏళ్ల కింద అప్పుడు యాసంగి పంట నీళ్లు గుంజుకపోయినాయి మా రైతులు అమదీపూరోళ్ళు కొల్గూరోళ్ళు బూరుపల్లెళ్ళు రిమ్మనగూడోళ్ళు సింగాటమోళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు మా ప్రతాపన్న ఫోన్ చేసిండు సింగాటం కాడ అమదీపూర్ కాడ రిమ్మనగూడ కాడ పంటలు ఎండిపోతున్నాయి బోర్లు గుంజుకపోయినాయి మీదికెళ్ళి గోదావరి నీళ్లను మన కూడెల్లి వాగుల పంపమని అడిగిండు అరే గట్లెట్లు వస్తాయి ఎండాకాలంలో నీళ్లు వస్తాయా అని అన్నారు అందరు కానీ మీరు గట్టిగా మీ బూరుపల్లి కాడ సీటి కొడితే అప్పటికప్పుడు కొండపోచమ్మ కాలువ తవ్వి నీళ్లు ఇచ్చినాం రాలే నీళ్లు కూడలిలా ఎండాకాలంలో నీళ్లు ఇస్తే ఒక గుంట కూడా ఎండకుండా పంట వండిందా లేదా కాలువ లేకపోతే 4 మిషన్లు పెట్టి రాత్రి పూట రాత్రి పగళ్ళు కాలువ తవ్వినాం గా ఎండాకాలంలో మీకు నీళ్లు తెచ్చి మీ హల్దీ వాగులో మీ కూడవెల్లి వాగులో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడినమా లేదా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాడు బీజేపీ గిట్ట తెచ్చిన ఆడు నీళ్లు ఆనాడు 400 ఫీట్ల వేస్తే చుక్క నీళ్లు రాకపోవు గజ్వేళ్ళ కానీ ఈ రోజు బోర్ ఎండుతలేదు బావి దమ్ముతలేదు రెండు పంటలు వండే గజ్వేలుగా ఇవాళ మార్చింది కేసీఆర్ కాదా నాడు గతుకుల గజ్వేళ్ళను నేడు బతుకుల గజ్వేల్ చేసింది మన కేసీఆరా కాదా ఆలోచన చేయండి ఆనాడు ఊర్లలోకి వస్తే మా అక్క చెల్లెళ్ళు అందరూ కరువు పడ్డది బిడ్డ కైకిలు దొరకలేదు అన్నారు ఇవాళ ఊర్లలోకి పోతే బిడ్డ కైకిలోలు దొరకలేరు నాట్లేసినందుకు అంటురు అవునా కాదా ఇప్పుడు ఎక్కడో మొగోళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రంకి వెళ్ళి మొగోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్తబట్టి నాట్లేసి పోతలేరా అంటే ఎట్లున్నా గజ్వేల్ ఎట్లయిందో గుండె మీద చేసుకొని ఆలోచించండి ఆనాడు పడావు పడ్డ భూములు బీడు పడ్డ భూములు నెర్రలు బాసిన భూములు ఇవాళ ఎటు చూసినా పచ్చటి పొలాలు అరే రాళ్ళు గుట్టలు కూడా అచ్చగట్టింది కాదే ఒక్క గుంటనన్నా ఖాళీ ఉండదు ఏమన్నా రెండు పంటలు వండే గజ్వేల్ చేసింది మన కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించండి చాలా మంది ఇవాళ ఓట్లు అడుగుతుండ్రు మనం చూడని గజ్వేలా విజయరామారావు పోయి సంజీవరావు వచ్చే సంజీవరావు పోయి గీతారెడ్డి వచ్చే గీతారెడ్డి పోయి నర్సారెడ్డి వచ్చే ఎవరొచ్చినా గజ్వేల్ కు చుక్క నీళ్లు ఇచ్చింది లేదు గజ్వేల్ బతుకులు మార్చింది లేదు నేను అడుగుతున్నా మీ అందరినీ
నేను చెప్పేది నిజమా కాదా మీరే చెప్పాలి. గజ్వేల్ గజ్వేల్ దవాఖాన మంచిగా అయిందా లేదా? మా అక్క జనాలు చెప్పాలి, పోయిందా లేదా దవాఖానకు? మున్పట్లకనే ఉందా దవాఖాన? మునుపు నర్సారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయిన దవాఖానకు, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇద్దరు చచ్చిపోయిండే. దగ్గర వాళ్ళు మా కార్యకర్తలు ఉంటే మాట్లాడియడానికి ఆ పోస్ట్ మార్టం రూమ్ కు పోయినా. గజ్వేల్ దవాఖానలో ఓంగని ఎదురుగా నాలుగు పందులు రెండు పంది కుక్కలు కనబడ్డాయి. ఇప్పుడు ఉన్న దాట్లా ఈరోజు ఎంత ముద్దుగా చేసిండు మన కేసీఆర్. మీ బిడ్డో కోడలో కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా లోపల బిడ్డ కన్నం పెట్టి బయట తల్లి కన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేపించి ఇవాళ తల్లిని బిడ్డను తెచ్చి మీ ఇంటికాడ దించింది కేసీఆర్ కాదా? ఆ రోజు ప్రైవేట్ దవాఖానలో కాన్పుకు పోతే 40,000 50,000 ఖర్చు కాకుండా ఏమందరూ పోగానే ఏ కాలు మీదకైనా తలకాయ కిందకైంది, తలకాయ మీదకైంది కాళ్ళు కిందకైనాయి. ఇక జల్ది ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డో మనకేం తెలియరాయి. నీ దయా అమ్మ అంటే ఆయనతో జీల్దురు, పిల్లలు చేతిలో పెడుతురు, 70,000 లాభం అందరు. ఇవాళ ఉన్నది ఆ పరిస్థితి, ఒక్క రూపాయి అన్న ఖర్చు అవుతుందా? దవాఖాన మంచిగా అయిందా లేదా? అర్ధరాత్రి 12 గంటలకు పోతే కూడా డాక్టర్లను పెట్టిండు, దవాఖాన మంచిగా చేసిండు, గజ్వేల్లో పేదోళ్లకు ఐసీయూ హాస్పిటల్ ఐసీయూ పెట్టిండు, డయాలసిస్ సెంటర్ పెట్టిండు, 50 మంది డాక్టర్లను పెట్టిండు కేసీఆర్. అరే దవాఖాన జాగ్రత్తలేదంటే మళ్ళా ముంగట పేదది కట్టిండు కొత్తది సుశీలా. జాగ్రత్తలేదు దవాఖాన మంది ఎక్కువైండు. అప్పుడేమో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నారు, ఇప్పుడు ఏమంటారు పోరాను పోయే బిడ్డ సర్కారు దవాఖానకు అన్నంత గొప్పగా ఆసుపత్రి చేసింది. ఇవాళ అందుకే నేను అంటున్నా దవాఖాన నిజంగా మంచిగా అయిందంటే మన కారుకు కేసీఆర్ కోటయ్యింది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందనుకో పందులు పది కుక్కలు వస్తాయి. జాగ్రత్త మరి బాగా ఆలోచన చెయ్యండి. ఇగో దవాఖాన ఒక్కటి. రెండో విషయం మంచినీళ్లు. నేను ఇందాక చెప్పిన గీతారెడ్డి పోయి నర్సారెడ్డి, నర్సారెడ్డి పోయి విజయరామారావు, విజయరామారావు పోయి సంజీవరావు. ఎవరెండు వచ్చినా మంచినీళ్ళు వచ్చినాయా చెల్లె? ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళల్లో బిందెలు బిందెలు కొట్లాడి చుట్టాల వల్లే. మీరెవరైనా ఎమ్మెల్యే ఊళ్ళకి వస్తే కాలి బిందెలు పెట్టుకొని రోడ్డు కట్టడం పెట్టలే మీరు? పెట్టినా లేదా? పోలీసు రోడ్ వచ్చి బిందెలు జరప, లీడర్ ఓను, లొల్లి లొల్లి మీరు తిడుదురు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా ఖాళీ బిందెల ప్రదర్శన? లేదు, నీళ్ళ లొల్లి లేదు, ఉన్నదా? ఇవాళ అక్క జిల్లాల కష్టాలు తీర్చింది ఎవరు? నేను మొన్న ఈ దౌలతాబాద్ మండలం ఇందుప్రియాలు పోయినా. ఇందుప్రియాలు పోతే ఆడ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు పోయినా. పోతాడో అరుగు మీద ముసలామె కూర్చున్నది. ఇక టైం ఉండదు, ఇక అందరు రాలేదని నేను పోయి అరుగు మీద కూర్చున్నా. ఏం పేరంటే బాలవ్వ అన్నది. ఆ బాలవ్వ జంత ముక్కుతుందని. బాలవాను జంత ముక్కకు రోగం వస్తాయి, ఇదేం అలవాటు, క్యాన్సర్ బీమా వస్తుందని జనసేన చెప్పిన. చెప్పినాక అడిగిన, బాలక్కమని పింఛన్ వస్తుందా అన్న? ఆన పెద్ద కొడుకు కేసీఆర్ 2,000 పంపుతుండు అన్నది. బియ్యం వస్తుందా అన్న? అయ్యో మొన్నటిదా కరోనా ఉన్నప్పుడు 10 కిలోలు ఇచ్చిండు, ఇప్పుడైతే 6 కిలోలు ఇస్తుండు, బియ్యం వస్తుంది అన్నది. మెల్లగా మళ్ళీ అడిగిన, బాలక్కమని నల్ల నీళ్ళు వస్తున్నాయా అన్న? ఏముంది బిడ్డ, పైప్ పెట్టే పొయ్యి కాడికి వస్తున్నాయి, పొయ్యి కాడికి వస్తున్నాయి అన్నది. ఏమో గట్టన పట్టివని నేనన్నా. ఏముంది బిడ్డగా చూడు, నా భుజం చూడు, ఎట్లా వక్రమైంది చూడు, నీళ్లు మోసి మోసి నా భుజం వక్రమైంది బిడ్డ. ఇప్పటి కోడళ్ళ అదృష్టవంతులు, కేసీఆర్ పొయ్యి కాడికే నీళ్ళు ఇచ్చిండంటుంది. నిజమా కాదా ఇది? ఇది నిజమా కాదా? ఎందుకంటే మీకు మోసి మీ భుజాలు కాయలు కాయలే. ఇప్పుడు బాధలు తప్పించింది కేసీఆర్ కాదా? అరే సైకిలోడు పోయి చెయ్యోడు గెలిచిండు, చెయ్యోడు పోయి సైకిలోడు గెలిచిండు. ఎవడు గెలిచినా నీ కష్టం తీరలే, నీ దుఃఖం తీరలే, నీ దుఃఖం తీర్చింది కేసీఆర్. మంచినీళ్ళు వచ్చింది నిజం కాదా? మూడో విషయం, ఇవాళ కరెంటు గాని సాగునీరు కాని. ఆనాడు ఎండాకాలం 2 ఎకరాల భూమి ఉంటే కూడా మీరు 1 ఎకరమే నాటేసుకుంటారు యాసంగి పంట. ఎందుకంటే కరెంటు ఉండదు, కరెంటు ఉంటే మోటార్ కాలుతుంది, మోటార్ కాలితే ట్రాన్స్ఫార్మర్ కాలుతుంది, రెండు మంచిగా ఉంటే బాయిలో నీళ్లు గుంజుకపోతాయి, బోర్ గెంటుకపోతుంది. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక
ఏ ఊర్లనన్న గజ్వేల్ రూరల్లో బోర్ ఎండకపోతుందా? బావి గుంజిందా? మున్పట్లెక్క మోటార్లు కాలుతున్నాయా? ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? మరి ఇవాళ కరెంటు మంచిగా వస్తలేదా చెల్లె? ఇవాళ ఎందుకట మనం బావి కాడనే సంసారం చేసే పరిస్థితి ఉండే, ఎందుకంటే ఆ దొంగరాత్రి కరెంట్ వస్తుండే. దొంగరాత్రి కరెంటుతోని ఎప్పుడొచ్చే కరెంటు తెలియక తువ్వాలేసుకొని ఆనే బావి కాడ వండుకున్న పరిస్థితులు ఉండే. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వచ్చిందా లేదా ఆలోచన చేయండి. మంచిగా పోతుందా? కరెంట్ వస్తే వ్యవసాయం చేసుకుంటున్నాం, ఆరింటి కింది కాడికి వస్తున్నాం. ఆ రాత్రి పూట బాధలు లేవు. పాములు గుంటుడు, తేళ్లు గుంటుడు, షాకులు కొట్టే బాధలు తప్పించిందా లేదా కేసీఆర్ ఆలోచించండి. ఇవాళ 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు నాట్లు వేస్తున్నారు. మీరు 2కు 2 ఎకరాలు నాట్లు వేస్తుండ్రు, బంగారమోలే పంట పండిస్తుండ్రు. కంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టిండు. చివరి గింజ దాకా వడ్లు కొంటున్నాడు, బ్యాంకులలో పైసలు వేస్తున్నాడు. ఇది అయిందా లేదా మీరే చెప్పండి. ఇవాళ ఇది మార్పు. ఇవో ఇది మన కేసీఆర్ చేసిండు. అదే విధంగా ఇవాళ గజ్వేల్లో ఎట్లా రింగ్ రోడ్ వచ్చింది చూసిందా? గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, గజ్వేల్లో పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి. ఎందుకదా? ఈ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వచ్చే రోడ్డు అన్ని గుంతలే ఉంటుండే. ఏ ఊరికి పోయినా మోచేతిలోతు గుంతలు ఉంటుండే నరసారెడ్డి ఉండగా. అప్పుడేమో అన్ని బండ్ల బాటల గజ్వేల్, ఇప్పుడేమో బంగారు బాటల గజ్వేల్ అయింది. కాలేదా? ఏ ఊరికి పోయినా డబుల్ రోడ్లు, నున్నటి రోడ్లు చేసిందా లేదా? ఆనాడు అన్ని కూడా గతుకులు లేకపోతే బండ్ల బాటలు, నేడు బంగారు బాటల గజ్వేల్ చేసింది కేసీఆరా కాదా? నిజం చెప్పండి. అవునైతే అవును, కాదంటే కాదు. మున్పటి లెక్కనే ఉన్నాయా రోడ్లు? రోడ్లు అంటే నాకు యాదికి వచ్చింది. కేసీఆర్ లేక ఇంకెవడన్నా తప్పిపోయి ఒక్క నిమిషానికి ఎమ్మెల్యే అయింది అనుకో చెల్లే. ఈ కేసీఆర్ పోసిన పెద్ద పెద్ద రోడ్లకు ఏమైనా బొక్కలు పడితే వీటి ఎవడన్నా డాంబరన్న పోతాడా? డాంబరన్న పోసే తెలివా వీళ్ళది? ఆగం కామా మళ్ళా? దయచేసి ఆలోచన చెయ్యండి. కేసీఆర్ కి ఎన్ని లైట్లు వేసిండు, ఏ రోడ్డు పైన తెల్ల తెల్లటి బుగ్గలు వచ్చినాయి. ఎందుకంటే యాడుకుందా ఎర్ర బుగ్గలు ఉంటుండే, 2 బుగ్గలు పెడుతురు, గుడ్డి దీపం లెక్క ఉంటుండేది. గుడ్డి దీపం లెక్కనే ఉండు. ఇప్పుడు గుడ్డి దీపాలనే ఊళ్ళలా ఎక్కడ చూసినా తెల్లటి బుగ్గలు వేసిండు. గజ్వేళ్ళ గాని ఊర్లలో గాని ఎటు చూసినా లైట్లే లైట్లు. ఈరోజు డివైడర్లు, 4 లైన్ రోడ్లు, లైట్లు వేసిండు గజ్వేల్. మరి రేపు కేసీఆర్ లేకపోతే ఎవడన్నా కొత్తోడి గిట్ట గెలిస్తే కనీసం బుగ్గలు పోతే బుగ్గలు వేస్తారా వీళ్ళు? ఈ చెట్లకు నీళ్ళన్న పోస్తారా వాళ్ళు? కేసీఆర్ కట్టిన ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఎడ్యుకేషన్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మా బిల్డింగ్ లకు సున్నాలన్నీ వేస్తారా వీళ్ళు? వీళ్ళు వేసే ముఖమేనా వీళ్ళది? అందువల్ల ఈ గజ్వేల్ భద్రంగా ఉండాలి, పదిలంగా ఉండాలి. గజ్వేల్ ముంగడికి పోవాలంటే మన కారుకు మన కేసీఆర్ కు ఓటేయాలని చెప్పి నేను కోరుతాను. ఇంకా పాండవుల చెరువు ఎట్లయింది? ఇప్పుడు పోయిందా ఎవరైనా పాండవుల చెరువుకు? జర పోయినోళ్ళు శైలావట్ర చూస్తా. పాండవుల చెరువు బానే మంది పోయింది. ఎందుకంటే పాండవుల చెరువుకి ఎవడు పోతుడు గజ్వేల్? ఎవడన్నా జీవితం మీద విరక్తి పుట్టినోడు పోతుండే, లేకపోతే ఇడుపుగాయన పంచాయతీడు పోతుండే. ఇప్పుడు ఎంత మంచిగా అయింది పాండవుల చెరువు గజ్వేల్? మీరే ఆలోచన చేయండి. ఈ మార్కెట్ లేకముందు వీళ్ళంతా ఏడా ముదురు గీనే రోడ్డు మీద, గీనే గాంధీ కాడ, ఇందిరాగాంధీ బొమ్మ కాడ ముదురు రోడ్డు మీద. దుమ్ముల, దుబ్బల, పొగల, ఎండల, వానల కూరగాయలు అమ్ముకోలే. ఇవాళ ఎంత మంచి మార్కెట్ కట్టిండు మన కేసీఆర్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇట్లా ఒక్కటి కాదు, రామాలయం, శివాలయం. గజ్వేల్ రామాలయాన్ని, శివాలయాన్ని బాగా చేయాలి అని మంచి కట్టాలని అడిగితే ఎవ్వరు కట్టలే. మన కేసీఆర్ వచ్చినాక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామాలయం, శివాలయం గజ్వేల్లో కట్టుకున్నామా లేదా? పత్తి మార్కెట్ కావాలని నిండు గజ్వేల్లో 5 కోట్ల రూపాయలతో కేసీఆర్ మనకు పత్తి మార్కెట్ కట్టించింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అరేగా ప్రజ్ఞాపూర్ లో బస్ స్టాండ్ కావాలన్నారు, ఇవాళ 4 కోట్లతోని ప్రజ్ఞాపూర్ లో బ్రహ్మాండమైన బస్ స్టాండ్ గజ్వేల్ లోని ప్రజ్ఞాపూర్ లో కట్టుకుంటున్నది నిజం కాదా? మీరే ఆలోచన చేయండి. అదే విధంగా ఆ రైలు అనేది మనకు తెలియకపోవు, సినిమాలని చూస్తాం. ఎప్పుడన్నా రైలు ఎట్లుంటుందో టీవీలో చూద్దాం,
ఎప్పుడైనా తిరుపతికి పోతే చూద్దాం ఆ రైలును గజ్వేల్కి తెచ్చిందా లేదా కేసీఆర్? ఇలా రైలు వచ్చింది, రింగ్ రోడ్ వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, చక్కటి దవాఖాన వచ్చింది, రెండు పంటలకు నీళ్లు వచ్చినాయి, కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇది నిజంగారా మీరే చెప్పండి? అంటే ఇంత మంచిగా కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా మనకు చేసుకుంటా వచ్చింది. మరి కొంతమంది మళ్ళా మోపైంది, ఇప్పుడు మాకు కూడా ఓట్ వేయమని వస్తుంది. వీళ్ళు ఎవరైనా కనబడ్డరా చెల్లె? ఇది వరకు ఈటల రాజేందర్ వచ్చిండ ముఖం చూసిందా? ఏదైనా పండుగకు వచ్చిందా? ఏదైనా లగ్గానికి వచ్చిందా? ఏదైనా సాగుకు వచ్చిందా? నేను ఒక విషయం యాద్ చేయాలి, మనకు కరోనా వచ్చింది రెండేళ్ల కింద, యాదుకుందా? మొత్తం మన సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు ఏడొచ్చిందంటే ఈయనే గజ్వేల్ వచ్చింది. మన అబ్దుల్లా అనే కరోనా వచ్చింది. అందరు గజ 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 వణికిర్రు, అబ్బో గజ్వేల్ కరోనా వచ్చిందట, ఇక గత్తర్ వస్తే ఎట్లా చచ్చిపోతారో, మనం చచ్చిపోతామని భయపడ్డారు అందరు. ఇక అబ్దుల్లా కరోనా వస్తే నేను వచ్చిన, నేను అబ్దుల్లా ఇంటికి పోయి ఆ మహాతీ స్కూల్ పక్కన, నేను అబ్దుల్లా ఇంటికి పోయి ఆ చుట్టుపక్కన అక్కా చెల్లెలు అందరిని పిలిచి, అన్నదమ్ములను పిలిచి, ధైర్యంగా ఉండండి నేనున్నా, భయపడకండి అని నేను ధైర్యం ఇచ్చిందా? ఇంకెవడని ఇచ్చిందా? ఇదే ప్రతాపన్న మా రాజమౌళి రెండు మూతికి బట్టలు గట్టి కట్టుకున్నాం వచ్చినాం మేము కూడా. జనం భయపడుతున్నారు, జనం ఆగమాగం అయిందన్నారు, ధైర్యం చెప్పాలి కాపాడుకోవాలని. నేను కరోనా వచ్చి గద గద వణుకుతుంటే నేను వచ్చిన తప్ప వీడెవడని వచ్చిందా? చెల్లే ఈ నర్సారెడ్డి వచ్చిందా? ఈ ఇడల రాజేందర్ వచ్చిందా? మేము వచ్చినాం. కరోనా కష్టంలో గల్లీ గల్లీ తిరిగిన గజ్వేల్కి వచ్చిన మీకు ధైర్యం చెప్పి మందులు ఇచ్చి, మీకు ఎవరికన్నా గరీబ్ వాళ్ళు ఉంటే బియ్యం ఇచ్చినాం, ఉప్పు పప్పు పంపినాం, కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామా లేదా నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ కూడా కరోనా వస్తే 10 కిలోల బియ్యం పంపిండు, 2000 రూపాయలు కూడా ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ ఎవడో వచ్చి మాట్లాడుతా ఉన్నారు, దయచేసి మీరు ఆలోచించాలంటున్నా. మన కష్టం తీర్చిన వాళ్ళు, మన ఆస్తి తీర్చిన వాళ్ళు, కరోనా వచ్చినప్పుడు మనకు నిలబడ్డవాళ్ళు, మనకు నీళ్లు ఇచ్చిన వాళ్ళు, మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. ఇదే కాకుండా ఇవాళ కొన్ని విషయాలు మంచిగా వినాలి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మి ఆడవీళ్ళ పెళ్లికి పైసలు వస్తున్నాయా? ఎవరిచ్చిండ్రు? కారు గుర్తు. రెండు, ఆసరా పెన్షన్ 200 ని 2000 ఎవరు చేసిండ్రు? 2000 ఎవరు చేసిండ్రు? ఇలా ఊర్లల్లో ఏదైనా అర్ధరాత్రి ఏదైనా అవసరం పడితే ఎవరి దగ్గరైనా పైసలు దొరుకుతాయో దొరికాయి, కానీ ముసలివాళ్ళ దగ్గర దొరుకుతాయి. నిజమా కాదా? ఏదైనా ఆపద పడితే ముసలివాళ్ళ దగ్గర మాత్రం వెళ్తాయి, వాళ్ళ దగ్గర 40-50 వేలు పక్కా వెళ్తాయి. రోగమో నొప్పో ఏ కాలం ఎట్లడో అని కేసీఆర్ 2000 పంపితే ఓ 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు, ఒక 600 దాచుకున్నారు. కాకపోతే కోడల పిల్లలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు కదా, కోడల పిల్లలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు. ఈ రకంగా ఇక 2000 పెన్షన్ ఇచ్చి అవ్వా తాతల గౌరవం కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ ఏమంటున్నాడు మన కేసీఆర్? ఆనాడు 200 ఉంటే 1000 చేసిండు, మళ్ళా గెలిస్తే 2000 చేసిండు, ఇక ఇప్పుడు మళ్ళా కారు కయ్యండి, 5000 రూపాయలు మీ పెన్షన్ చేయబోతా ఉన్నాం. కావాలా 5000? 5000 కావాలంటే కారుకేయాలి. రెండు, రెండో విషయం మా బీడీ కార్మికులు, బీడీ చేసే అక్కజనులకు కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టిండు, బీజేపీ వాడేమో జిఎస్టీ పెట్టిండు, కేసీఆర్ ఏమో 2000 పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకున్నాడు. మరి ఎవరు కావాలి మనకు ఆ పెన్షన్? బీడీల పెన్షన్ రేపు 2000 నుంచి 5000 రూపాయలు చేయబోతా ఉన్నాము. కొత్త పిఎఫ్ కార్డులు వచ్చినాయి, ఆడొక్క 5 ఈడొక్క 5 మిగిలినరు, వాళ్ళకు కూడా ఇప్పమన్నాడు, తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అక్క చెల్లెళ్ళంటే కేసీఆర్ కు ప్రేమ. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆరోగ్య లక్ష్మి ఇచ్చిండు, గృహ లక్ష్మి ఇచ్చిండు, ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టిండు మీకోసం, సౌభాగ్య లక్ష్మి. ఏంది సౌభాగ్య లక్ష్మి అంటే? ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే? ఎట్లయితే ఇప్పుడు నెలకు 2000 పింఛన్ పడ్డదో,
రేప మల్లమన కేసీఆర్ గెలిచినాక ఇంటి యజమానురాలైన చెల్లెకు ఆ అక్కకు నెల నెల 3000 రూపాయలు బ్యాంకులో వేస్తాం కావాలన్న 3000 కావాలన్న అరే మై గీర్ర బై గాలకు నీకు తోట కర్సుంది నువ్వేంటి కట్టుండవు అక్క జల్లెలకే ఇస్తాడు కేసీఆర్ సో సౌభాగ్య లక్ష్మి మా అక్క జల్లెలకు నెలకు 3000 రూపాయలు ఇస్తాడు మన కేసీఆర్ కావాలి కదా కావాలి కార్ కొనేద్దాం ఇక మూడవది గ్యాస్ సిలిండర్ ధర ఎంతైంది 11-12 చేసిండు బీజేపీ ఇక భూగుట్టోడి మల్లమోపై నూర్లపొన్న తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా 400 సిలిండర్ ను 1000 రూపాయలు చేసినోడే భూగుట్టోడు బీడీ కట్టల మీద జీఎస్టీ చేసినోడే భూగుట్టోడు పాల మీద జీఎస్టీ చేసినోడే భూగుట్టోడు ధరలు పెంచినోడు ఇంకా నిస్సిగ్గుగా ఊర్లపొన్న వచ్చి ఓటేది అంటుండు ఆ బీజేపీ చేసింది ఒక్క పని ఉన్నదా చెల్లె నీ బావి కాడ బోర కాడ మీటర్ పెట్టుమంటుండు మీ ఇంటికాడికి బిల్లు పంపించమన్నాడు బీజేపీ చీపురు గట్టలు అందుకొని ధర్మూరు బీజేపీ మళ్ళా ఊళ్ళ పన్ను వస్తే ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా నువ్వు బావి కాడ మీటర్ పెట్టుమంటావు ఇంటికాడికి బిల్లు పెట్టుమంటావు గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేస్తావు పాల మీద జీఎస్టీ చేస్తావు బీడీ కట్టల మీద జీఎస్టీ చేస్తావు ఇంకా సిగ్గు లేకుండా ఊళ్ళలోకి వచ్చినావు అనుకొని అక్క చెల్లెలు చీపురు గట్టలు పట్టుకొని ఊరవుతుందాకా ధర్మూరి కొడుకులను గట్లయితే సిగ్గు వస్తుంది అలా బుద్ధి వస్తుంది అలా ఏ ముఖం పెట్టుకొని వస్తాడు బీజేపీ ఒక్క రూపాయి పనిచేసిండా బీజేపీ దయచేసి మీరు ఆలోచన చేయండి వాడు ఇంకేందో వరుస కలుపుతుండు సుట్టరికం కలుపుతుండు నువ్వు ఎక్కడొచ్చినావు ఏ ఆపదకి వచ్చినావు ఆయన ఏ లగ్గానికి వచ్చినావు ఏ పండుగకి వచ్చినావు నేను రాలే పెద్దమ్మ పండుగకి వచ్చినా బీరప్ప పండుగకి వచ్చినా వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వచ్చినా ఏ ఆడ విరుస్తే గారికి వచ్చినా ఈ ముఖం ఎప్పుడన్నా కనబడ్డా అది ఇప్పుడు వచ్చి మెల్లగదో వాడు సుట్టరికాలు కలుపుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎప్పుడైతే మనకు కష్టం వచ్చిన్నాడు ఆపదలు ఉన్ననాడు కరోనా వచ్చిన్నాడు ఎవడు నీకు నిలబడ్డాడో వాడే నీ చుట్టం అంతేనా కాదా నీ దోస్త్ ఇలా మేమికి గులాబీ జెండో నిలబడ్డాడు తప్ప ఇంకెవడ నిలబడ్డాడు దయచేసి ఆలోచన చేయండి అందుకే మన కేసీఆర్ ఏమంటుండే ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ అక్క జల్లెలకు కష్టమైతుందని ఈ తాప గులాబీ జెండా గెలవంగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతాం 400 కావాలి కదా కారు కయ్యాలి మరి 400కే సిలిండర్ ఇకపోతే 400 కావాలన్న వాళ్ళు చేయరావంటారు చూస్తా సిలిండర్ 400 కావాలన్న వాళ్ళు అందరికి కావాలనా ఓకే అదే చేయని అట్లనే 30 తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద కీ అని దక్కుతుంది ఇక సిలిండర్ వచ్చేస్తుంది 400కు ఆ రకంగా మీరందరు కూడా కారు కొట్టేసి దీవించండి ఇకపోతే రైతు బంధు ఇవాళ కేసీఆర్ రైతు బంధు సృష్టికర్త వెనకట ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసిండు రైతుల దగ్గర నీటి తీరువా చెరువు కింద వసూలు చేసిండు రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేసిండు కానీ కేసీఆర్ అన్ని రద్దు చేసిండు రైతుకే రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ 11 సార్లు ఇచ్చిండు పోయిన తాప ఎకరానికి 8000 ఇచ్చిండు ఈ తాప ఎకరానికి 10000 ఇచ్చిండు మల్ల గెలిపిస్తే ఎకరానికి 16000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు కాంగ్రెస్ కూడా దొంగ మాట మాట్లాడిండు ఏమంటుండు తెలుసా ఎకరానికి ఏడట రైతుకు 15000 ఇస్తాడట నీకు 2 ఎకరాలు ఉన్నా 15000 వస్తుంది కేసీఆర్ ఏమంటుండు 2 ఎకరాలు 32000 ఇస్తాడు మన కేసీఆర్ అందువల్ల రైతు సోదరులారా జాగ్రత్త కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది మొన్న ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంత 3-4 గంటల కరెంటే వస్తుందట అది కూడా పొద్దున్న 1 గంట పొద్దుకి 3 గంటలు ఆ ఇచ్చిన 4 గంటలకు 10-20 సార్లు ట్రిప్ అవుతుందట బతుకుతాం ఆ గంటలు వస్తే పారిన మడి రాస్తుంది వెనుక మడి ఎండే పోతుంది మళ్ళా ఆగమైందాం మరి అందుకే ఆలోచించాలి కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలంటే కారు కొట్టేయండి కడుపు నిండా ఎప్పట్లాగే కరెంటు వస్తుంది జాగ్రత్త ఆ రైతు బంధు ఎకరానికి 16000 పెంచుకోబోతా ఉన్నా రైతు బీమా మీకు తెలుసు రైతు బీమా అంటే ఏందో మీ అందరికి తెలుసు ఎవరైనా అదృష్టం బాగలేక ఓ రైతు చనిపోతే ఆ తల్లికి ఆ పిల్లలకు 5 లక్షల రూపాయలు పంపిండు మన కేసీఆర్ అయితే ఇప్పుడు
కొంతమంది గజ్వేల్ ఉన్నోళ్ళు భూమి లేనోళ్ళు పేదోళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏం పెట్టిందంటే భూమి ఉన్నా లేకున్నా ప్రతి ఇంటికి కోటి కుటుంబాలకు రైతు బీమా లెక్క కేసీఆర్ బీమా దేబోతా ఉన్నారు. అంటే గజ్వేల్ లో ఉండే కూలీలు అమాలీలు ఆటో డ్రైవర్లు పేదలందరికీ కేసీఆర్ బీమా. అదృష్టం బాగలేక ఎవరైనా జరిగిపోతే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడకుండా వారం లోపల 5 లక్షల రూపాయలు బ్యాంకులు వేసి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇది మన కేసీఆర్ బీమా. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెచ్చినాం. ఈ మధ్యలో కూడా నిమ్మనగూడలను అమదీపూర్లను అటు తిరుగుకుంటా గవర్నమెంట్ భూములు తీసుకుంటారని జూటా మాటలు మాట్లాడుతుంది, అబద్దాలు చెప్తున్నారు. కేసీఆర్ తీసుకున్నది కాదు, గొప్ప మాట చెప్పిండు కేసీఆర్. ఇవాళ మీ విలువ ఎట్లా పెరిగిందో కేసీఆర్ వచ్చినాక భూముల విలువ కూడా అట్లా పెరిగిందా లేదా? కేసీఆర్ రాకముందు ఈ గజ్వేల్ లో ఎవడు 5-10 లక్షలకు కూడా ఎకరం కొనుక్కు. ఇప్పుడు ఎంత అయింది? 1 కోటి రూపాయలు అయిందా లేదా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక మీ విలువ పెరిగింది, భూముల విలువ పెరిగింది. అందుకే గవర్నమెంట్ భూములు ఎవరైతే పేదలకు ఉన్నాయో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పాపం వాళ్ళకు ఆపదకు పనికొస్తారు. ఏదైనా కష్టం వస్తే అది ఉపయోగంలో లేదు. అందుకే ఆ భూములన్నీ 1 నెలలోపు పట్టా భూములుగా మార్చబోతా ఉన్నాం. ఆ భూములకు మీరు హక్కుదారులు అయిపోతారు, మీరు ఓనర్లు అయిపోతారు. మీకు అన్ని రకాలుగా పట్టా భూములకు ఎంత విలువ ఉంటుందో ఎంత హక్కు ఉంటుందో మీరందరూ కూడా హక్కుదారులు అవుతారనే విషయాన్ని మనం చేస్తాం. ఇక లాస్ట్ విషయం, మీ రేషన్ షాప్ లో బియ్యం తెచ్చుకుంటున్నారా? ఈనంగా తెస్తుర్రు, ఈనంగా అమ్ముతుర్రు. ఒక ఆటన మంది తింటురు గరీబోళ్ళు, ఒక ఆటన మంది అమ్ముతున్నారు కదా. కొంతమందికి చెల్ల సెంటోళ్ళు దోశ పిండి చేసుకుంటున్నారు, పిండి చేస్తున్నారు. అందుకే ఈ తాప కేసీఆర్ ఏమన్నారంటే ఈ బియ్యం తెచ్చుడద్దు అమ్ముడద్దుగా. ఎందుకు అమ్ముతున్నారు మీరు? సోనమసరి బియ్యం కొనుక్కుందామని అంతేనా? అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుందంటే రేషన్ షాపుల్లో ఇక దొడ్డు బియ్యం కాదు, జనవరి నెలకెళ్ళి సోన మసూరు బియ్యం వస్తాయి, సన్న బియ్యం వస్తాయి. పాత బియ్యం సోన మసూరు బియ్యం పంపిస్తా అంటుంది కేసీఆర్. కేసీఆర్ ఆలోచన ఏంటంటే నా పేదలు కడుపు నిండా తినాలి. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో జుబ్లీ హిల్స్ లో ఉన్నోడు సోన మసూరు బియ్యం ఎట్లా తింటాడో, మా అహ్మదీపూర్ లోనో కొల్గూరు వాళ్ళు కూడా సోనా మసూరు బియ్యం తినాలి, కడుపు నిండా తినాలంటుండు మా కేసీఆర్. మంచిదేనా? అందువల్ల ఇక సన్న బియ్యం కావాలంటే కారు కోటేయాలి, మరి సోనా మసూరు కావాలంటే బీపీటీ. సోనా మసూరు కావాలా? నేను శైలా మటర్ చూస్తా, సోనా మసూరు ఎందుకు కావాలంటే సోనా మసూరు బియ్యం కావాలన్నా శైలా మటర్ని. నీకు దొడ్డు బియ్యం కావాలా చెల్లె? రైట్. సో ఈ రకంగా ఒకటొకటి చేసినాం. నేను ఇంకో మాట అంటున్నా మీతో, దేవుని దగ్గర పోయి గుళ్ళె ముక్తం మనం, 10 కోరికలు ముక్తం దేవుని దగ్గర. 10 ఇస్తారా దేవుడు? ఒకటో రెండో ఇస్తాడు దేవుడు. ఇలా కేసీఆర్ మనం 10 అడిగితే కరోనా వచ్చినా కష్టం వచ్చినా 7-8 తీర్చిండు. ఇంకా 1-2 బాకీ ఉన్నాడు, తప్పకుండా అవి కూడా చేస్తాం, మీ రుణం తీర్చుకుంటాం. ఇలా ఇండ్ల విషయంలో మీకు సెక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే మొదటి కిస్తు జనవరి నెలలో బ్యాంకులు మీ అకౌంట్లలో వేస్తాం. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళున్నా, ఇండ్ల జాగలు లేని వాళ్ళు ఉన్నా తప్పకుండా ఇంటి జాగలు ఇస్తాం. మంజూరు కాని వాళ్ళు ఉంటే కూడా మిగిలిపోతే కూడా వారికి కూడా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇలా బీజేపీ కూడా వచ్చి ఓటు అడుగుతున్నాడు, బీజేపీ కూడా ఓటు అడుగుతున్నాడు. బీజేపీ రాష్ట్రంలో గవర్నమెంట్ వస్తుందా? వస్తుందా? పోయిన తాప ఎన్ని గెలిచిందే వాళ్ళు? ఒక్కటి గెలిచారు. ఈ తాప 5 డకౌట్ తప్పితే 1-2. మరి ఇంకా గవర్నమెంట్ రాని బీజేపీ కోటేస్తే మన పనులు అయితే ఎగజ్వేళ? ఈ కనీసం బొక్కలు పట్ట డాంబర్ పోస్తారా? ఈ బిల్డింగ్ కు సున్నమేస్తారా? ఈ మంచినీళ్ళు ఇస్తారా? వాళ్ళతో అవుతారా? మరి ఎందుకే దున్నపోతుకు కట్టేసి బర్రెని పాలు వింటూ వస్తాయే? పాడి బర్రెలే కేసీఆర్ అంత మంచిగా చల్లగా మనం చూసుకోగా, మన కేసీఆర్ అనే చెట్టు నీడలో మనందరం చల్లగా ఉందాం. ఈ దునపోత లాంటి ఈ పార్టీలను ఈ నాయకులను నమ్మితే మనం అందరం కూడా ఆగమవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి అంత గమ్మత్తున్నది, ఎన్కట్ కూడా అన్నాడట
వంద అబద్ధాలన్న ఆడి ఒక లగ్గం చేయమన్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు వంద అబద్ధాలు ఆడి గెలవాలని చూస్తుండ్రు, అధికారంలో రావాలని చూస్తుండ్రు. నమ్మితే గోసపోతాం, నమ్మితే మోసపోతాం. సో దయచేసి అందరూ జాగ్రత్తగా చూసుకోండి. అట్లే మా ఆర్ఎండ్ఆర్ కాలనీ అక్కా చెల్లెలు కూడా వచ్చారు, అన్నదమ్ములు కూడా వచ్చారు. రూపాయికి 90 పైసలు మన పనులు పూర్తయినాయి. మొన్ననే కేసీఆర్ మనకు మాట ఇచ్చిండు, ఈ తాప మన గవర్నమెంట్ రాగానే తానే వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టి అవసరమైన మొత్తం డబ్బులు కూడా ఇప్పిస్తా, ఆ మిగిలిపోయిన 10% పనులు కూడా ప్యాకేజీలు కానీ పనులు కానీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నేను కూడా బాధ్యత తీసుకొని చొరవ తీసుకొని తప్పకుండా ఆర్ఎండ్ఆర్ కాలనీ సమస్యల్ని పరిష్కారం చేస్తామని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మీరందరూ గ్రామాల్లో పోయినాక ఆలోచన చేయండి, మంచినీళ్ళు వచ్చినాయా లేవా, కరెంట్ వచ్చిందా లేదా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా, దవాఖాన మంచిగైందా లేదా, రెండు పంటలు వండుతున్నాయా లేదా, చేతి నిండా పని దొరుకుతున్నదా లేదా, రోడ్లు మంచిగైనాయా లేదా, కరెంట్ సరిగా ఉన్నదా లేదా, పెన్షన్ 2000 అయిందా లేదా, రైతు బంధు వచ్చిందా లేదా, రైతు బీమా వచ్చిందా లేదా, ఇవన్నీ ఆలోచించండి. అవి నిజంగా వచ్చినాయంటే కారు కొట్టేయండి, కేసీఆర్ కు దీవించండి. పెద్దలు ఏమన్నారు, నియ్యతుంటే బర్కతుంటది అన్నారు, సర్ది తిన్నా రేవు దలవాలి అన్నారు. ఇంత చల్లగా చూసిన కేసీఆర్ ను మనం దలవాలనా వద్దా? ఎవడో వచ్చి ఇవాళ ముఖం చూడనోడు, ముక్కు చూడనోడు, మళ్ళా వచ్చి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయ ఉంచి సీసలకో పైసలకో కాదు, మనను మంచిగా చూసిన కేసీఆర్ కు ఓటేద్దాం, మన గజ్వేల్ భవిష్యత్తు ఓటేద్దాం, గజ్వేల్ అభివృద్ధికి పట్టం కడదాం. కేసీఆర్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. ఎవరికైతే ఒట్టిగా కొంతమంది వచ్చిందేమో నాకు తెలియదు, నిజంగా కారు కేసమని గుండెలో ఉంటే మీ మనస్సాక్షిగా చెయ్యొద్దు, లేకపోతే వద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, చెయ్యొచ్చిన వాళ్ళంతా నాకు మాటించి